సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మార్నింగ్ అన్నమాట, ఇది మార్నింగ్ 9 అవుతుంది. వంట అయితే చేసేసాను, రైస్ పెట్టేసాను, బెండకాయ ఫ్రై చేశాను, చూపిస్తాను అది కూడా మీకు. అలా అంటే షూట్ ఏం చేయలేదు, ఇప్పుడు ఒక రెండు ఎగ్స్ కూడా పెట్టాను పిల్లల కోసం అని చెప్పేసి. సో వ్లాగ్ అనేది ఇప్పటి నుంచి షూట్ చేస్తాను, చూసేయండి మీరు. ఇక్కడ వచ్చేసి మా ఇంటి పక్కన అన్నమాట, బాల్కనీ పక్కన. ఇక్కడ కొబ్బరి చెట్లు అన్నీ, ఆ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో మొత్తం చెట్లే ఉన్నాయి. ఇలా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇలా వచ్చి చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. సో ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే మొన్నటి వరకు చాలా ఉండే, కానీ రాలిపోయినట్టున్నాయి. సో ఇప్పుడైతే 2 ఉన్నాయి, మీకు కూడా చూపిస్తున్నాను. సో అలాగే వంట కూడా ఏం చేశాను అనేది మీకు చూపిస్తాను. రైస్ పెట్టేశాను, రైస్ అయిపోయింది. ఎగ్స్ కూడా చేస్తున్నా, బాయిల్ చేస్తున్నాను పిల్లల కోసం అని చెరపట్టి. సో ఇక్కడ కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈవినింగ్. ఈవినింగ్ వచ్చేసి ఏదో ఒక స్నాక్ తినాలి అనిపిస్తుంది అని చెప్పేసి ఒక స్నాక్ ఐటెం యూట్యూబ్లో చూసి ట్రై చేసాము, శనగపిండి స్నాక్స్ అని. అదేదో నేమ్ ఉంది తెలియదు, మర్చిపోయాం. కానీ టేస్ట్ మాత్రం ఏమంటారు, మనం ఇంట్లో వేసుకునే పకోడీలాగానే వచ్చింది, పెద్దగా చేంజ్ ఏం రాలేదు. కాకపోతే ఈవినింగ్ కాబట్టి బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న సైజ్ 4 ఆనియన్స్ తీసుకున్నాము, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర తీసుకున్నాం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే చేయండి, ఇది సింపులే, ఆల్రెడీ అందరికీ తెలిసిందే కాబట్టి ఈజీగానే ఉంటుంది. సరిపడా కారం వేసుకోండి, అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి, మామూలుగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము శనగపిండి అనేది యాడ్ చేసేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ శనగపిండి కావాలి అనుకుంటున్నారో అంత ఆనియన్స్, అలాగే కారం సాల్ట్ అనేది వేసుకోండి. సో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అనేది మిక్స్ చేసేసుకోండి. వాటర్ అయితే ఫస్ట్ అయితే వాటర్ అనేది లేకుండా మిక్స్ చేశాను. సో ఇప్పుడు నేను ధనియాల పొడి వేయడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి ఇప్పుడు వేసాను. సో ఇవన్నీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ అవసరం అవుతుంది కాబట్టి కొంచెం ఫస్ట్ కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఎలా మిక్స్ చేస్తానో ఆ క్వాంటిటీలో అనేది మీరు మిక్స్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంది, మేమైతే యూట్యూబ్లో చూసి ట్రై చేసాము, కానీ మాకు నార్మల్గా పకోడీలాగానే అనిపించింది. డిఫరెన్స్ ఏం లేదు, పకోడీకి మనము పొడవుగా ఆనియన్స్ కట్ చేస్తాం, దీనికి అడ్డంలో కట్ చేస్తాం, అంతే తేడా. సో నేను ఈ క్వాంటిటీలో కలుపుకున్నాను కదా, దీంట్లో వచ్చేసి మనము ముందే ఆయిల్ వేడి చేసుకుంటాం కాబట్టి కొంచెం నేను వేడి ఆయిల్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసి దాన్ని కూడా మిక్స్ చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుందని చెప్పేసి. సో మన క్వాంటిటీ అనేది మొత్తం ఇలా వచ్చిన తర్వాత మనం నూనెలో వేయించేసుకొని తినేయడమే అన్నమాట. సో దీన్ని ఏమనాలి అంటే పకోడీ అనే అనుకోవచ్చు, కాకపోతే కొంచెం ఇది రౌండ్గా వేసుకుంటున్నాము అంతే. టేస్ట్ అనేది మాత్రం పకోడీలాగానే ఉంది, ఇది పకోడీయే. సో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది బాగుంది, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. చూడండి, నూనె చాలా వేడిగా అయిపోయింది కాబట్టి వేయగానే ఈ కలర్లోకి వచ్చేసాయి. సో మాకు ఇక్కడ సైడ్కి చట్నీ అనేది ఏం లేదు కాబట్టి ఇంట్లో సాస్ ఉంది, సాస్తో పిల్లలు తినేశారు. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపించాను. సో స్నాక్స్ అన్నీ తినడం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి
రెడీ చేస్తున్నాను అన్నమాట. కృషికి రెడీ చేసేసాను, జడ ఏమి ఉండదు కాబట్టి ఏం లేదు. అన్వీకి జడ వేయడమే చాలా కష్టం, ఎందుకంటే చాలా వంకలు పెడతానే ఉంటుంది. సో ఫస్ట్ ఇట్ సైడ్ వచ్చేసి నార్మల్గానే వేసాను, జడ కొంచెం చిక్కుగా వచ్చింది కదా, సో అటు సైడ్ అయితే వేద్దామని చెప్పేసి ఇంకా ఇటు సైడ్ది వేసి మళ్ళీ అక్కడ సైడ్ది వేస్తాను. ఈ పాపిట ఏంటంటే అస్సలు స్ట్రైట్గా రావట్లేదండి, ఎంత ట్రై చేసినా కూడా స్ట్రైట్గా రావట్లేదు. సో ఎలా వచ్చినా పర్లేదులే, బాగుంటుంది కదా రెండు జడలు వేస్తే అమ్మాయి అని చెప్పేసి ఆ రోజు వేశాను. వేసిన దానికి ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అంటే అన్నీ ఇస్తుంది చూడండి. ఇంకా మళ్ళీ ఇంకా రైట్ సైడ్ది కూడా మళ్ళీ వేస్తాను, ఎందుకంటే కొంచెం చిక్కుగా వచ్చింది కదా చూడండి. ఎంత బాగేసినా కూడా వంకలు పెడతానే ఉంటుంది వన్వి. సో వన్వి హెయిర్ వచ్చేసి చాలా సిల్కీ హెయిర్, అసలు జడలు ఏవైనా కూడా చాలా బాగుంటాయి. చాలా సిల్కీగా ఉండడం వలన జడలు అనేవి జారిపోయినట్లు అనిపిస్తాయి అన్నమాట, జాగ్రత్తగా వేయాలి. సో అయిపోయింది అన్విక్ జుట్లు వేయడం. అదంటే చెల్లెలు, నువ్వు ఇంగ్లీష్లో చెప్పు ఏమంటారు. కోడిని ఇంగ్లీష్లో ఏమంటారు రేపు అను. కోడిని ఇంగ్లీష్లో ఏమంటారు రేపు అను.
డాగ్రా